పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ యొక్క సందర్భం, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారా అనే అనుమానం సామాన్య ప్రజానీకం కూడా చర్చించుకుంటున్న సందర్భం. ఎందుకు అంటే, ఒక పక్క ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు కూడా అన్ని పత్రికల్లో హెడ్లైన్స్ అన్నీ కూడా హైడ్రా తప్పితే ఇంకో న్యూస్ కనిపిస్తలేదు. డెఫినెట్లీగా ఈ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న నిర్మాణాలను కూల్చివేయాల్సిందే, ఆ విషయంలో ఇంకో చర్చ లేదు. కానీ ఈ రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు చదువుకుంటున్న గురుకులాలకు సంబంధించి, ఆ గురుకుల యొక్క విద్యార్థుల పౌష్టికాహారం కావచ్చు, అదేవిధంగా విద్య కావచ్చు, ఈ రెండింటి మీద కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూడవలసిన బాధ్యత కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉన్నది. నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులని, భవిష్యత్తు తరానికి కాబోయే రూపకర్తలని మనం అనేక సందర్భాల్లో చెప్పుకుంటున్న ఈ వ్యవస్థలో, మరి ఆ విద్యార్థులను అన్ని విధాలుగా చూడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నదా లేదా? ఈ రాష్ట్రంలో ఉన్న గురుకులాలన్నింటి కూడా నిర్లక్ష్యంగా ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల అనేక గురుకులాలలో అనేక సంఘటనలు మనం ఈ మధ్య చూస్తూ ఉన్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 200 పైగా ఉన్న గురుకులాలను 1000 గురుకులాలు చేయడమే కాకుండా ఒక్కొక్క విద్యార్థి పైన 120,000 ఖర్చు పెట్టి నాణ్యమైన విద్యతో పాటు పౌష్టిక ఆహారాన్ని కూడా అందించి, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గురుకులాలు దేశానికి ఆదర్శంగా తయారు చేయడమే కాకుండా అనేక మంది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చదివిన గురుకుల విద్యార్థులు ఐఏఎస్కు ఐపీఎస్కు పోటీ పడమే కాకుండా ఉన్నంత రంగంలో తిరగడానికి మరి నాటి విద్య, నాటి గురుకులాలు ఒక పునాది రాయిగా మారినాయనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ, ఆనాడు గురుకుల సీట్ల కోసం అనేక పైరవులు ఒక సీట్ వస్తే బాగుంటుంది, నా కొడుకు నా బిడ్డ బాగుపడుతుంది, మనం తిరిగి చూడాల్సిన అవసరం లేదని చెప్పి ఆనాటి తల్లిదండ్రులు అనుకున్న సందర్భం. కానీ నేటి పరిస్థితి ఏంది? నేటి కాంగ్రెస్ 8 పరిపాలన కాలంలో గురుకులాలన్నీ కూడా మరి అస్తవ్యస్తంగా తయారైనాయి. ఈ గురుకుల వ్యవస్థను అప్రతిష్ట పాలు చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. రోజొక్క గురుకులంలో ఏదో రకంగా మరి పుట్టుపాయిదనని చెప్పి అనేక మంది విద్యార్థులు మరి దవాఖాన పాలవుతున్న సందర్భం కూడా మనకి ఈరోజు నిత్యకృత్యమై కనిపిస్తూ ఉన్న సందర్భం. దాదాపుగా ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు 500 పైగా విద్యార్థులు వివిధ ఆసుపత్రుల్లో వివిధ రకాల ఇబ్బందులతోటి మరి గురుకుల విద్యార్థులు చేరడం జరిగింది. 36 విద్యార్థులు, గురుకుల విద్యార్థులు కూడా ఈ 8 కాలంలో చనిపోయిన సందర్భాన్ని కూడా మరి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి ఇంకెంతమంది విద్యార్థులు చనిపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పట్టించుకుంటున్నారు, ఎంతమంది విద్యార్థులు చనిపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందిస్తారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందని చెప్పి నేను ఆ గురుకుల విద్యార్థుల పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇవాళ అనేక సందర్భాలలో గొప్పలు చెప్తా ఉన్న ఈ ముఖ్యమంత్రి గారు, మరి ఇప్పటి వరకు ఈ 9 కాలంలో, 8-9 పరిపాలన కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యపైన చిత్తశుద్ధి లేదు, ప్రకటనలు గొప్పగా చేస్తూ ఉన్నారు, పాలన మాత్రం శూన్యంగా కనిపిస్తూ ఉన్నది. యదా రాజా తదా ప్రజా అన్నట్టు ఈ ముఖ్యమంత్రి పాలన ఉన్నది. అదేవిధంగా ముఖ్యమంత్రితో పాటు వారి మంత్రివర్గం కూడా అదేవిధంగా కనిపిస్తున్న సందర్భం.
మేము అనేక సందర్భాలలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేసినాం. మొదటి నుంచి వెళ్ళి ఈ గురుకులాలను పట్టించుకోండి, గురుకులాల్లో అనేక ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు విద్యార్థులు అని చెప్పి అనేక సందర్భాలలో ఈ యొక్క ప్రభుత్వం మొద్దురిద్ద వీడడం లేదని చెప్పి మేము అనేక సందర్భాల్లో ఇదే వేదిక ద్వారా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించినాం. అయినా కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా కనిపిస్తలేదు. ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఒకసారి మీకు కూడా, ఎందుకంటే నేను చెప్పడం కాదు, ఇలా అన్ని అనేక పత్రికల్లో మరి రోజువారీగా ఇది ఇయాటి పత్రికల్లో ప్రధానంగా వచ్చింది విద్యార్థుల పైన ఎలుకల దాడని. ఇది ఒక ప్రధాన పత్రికల్లో బ్యానర్ ఐటమ్గా వచ్చింది. అది కూడా ఇది ఆంధ్రప్రభ పత్రికల్లో ఈరోజే వచ్చింది ఇది ప్రధానంగా. సో దీన్ని కూడా మా మాజీ మంత్రి వారిని కూడా ట్వీట్ చేయడం జరిగింది. సో ఇట్లా నిత్యకృత్యం. అదేవిధంగా మైనార్టీ గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అని చెప్పి ఇది కూడా నిత్యం కాంగ్రెస్ వార్తలు ఎక్కువ మొత్తంలో ప్రచారం చేస్తున్న వెలుగు V6లో స్టోరీలు కూడా వస్తూ ఉన్న సందర్భం కూడా చూస్తూ ఉన్నాం. ఇది మేము విమర్శించడం కాదు, మిగతా అనేక పత్రికల్లో ఒక్కొక్క పత్రికల్లో ఒక్కొక్క బ్యానర్ ఐటమ్గా మరి ఫుడ్ పాయిజన్ అయి మరి ఆసుపత్రుల్లో విద్యార్థులు మరి పోతున్న సందర్భం. అదేవిధంగా ఇవన్నీ కూడా అదేవిధంగా ఆ యొక్క హాస్టల్లో మౌలిక వసతులు సరిగా లేక మరి గత ప్రభుత్వంలో పురుగులన్నం పురుగులచారని చెప్పి అనేక ఉద్యమాలు చేసిన సందర్భం గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మళ్ళీ అవన్నీ కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో నిత్యకృత్యంగా కనిపిస్తూ ఉన్న సందర్భం కూడా నేను ఫోటోలు చూస్తూ ఉన్నాను. అంటే ఈ విధంగా గురుకులాలను పట్టించుకోకపోవడం వల్ల ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేస్తూ ఉన్నాడు? నిత్యం రాజకీయాల గురించే మాట్లాడి పతాక శీర్షికల్లో ప్రధాన పత్రికల్లో ఉండడానికి ప్రయత్నం చేయడం తప్పితే ఎడ్యుకేషన్ మీద ఇప్పటి వరకు రివ్యూ లేదు. అసలు ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ మినిస్టరే లేడు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లేడు. మరి ఎడిపోతూ ఉన్నది ఈ పాలన, ఏం చేస్తూ ఉన్నారు? ఇంతసేపు మీకు రాజకీయాలు తప్పితే, రాజకీయాల గురించి మాట్లాడడం తప్పితే ఇంకా వేరే అంశమే లేదన్నట్టు మరి ఈ యొక్క పరిపాలన మరి కన్న ముందు కనిపిస్తూ ఉన్నది. ఈ దాదాపుగా 45 మంది విద్యార్థులు అస్వస్థకు గురైనట్టు మరి రోజు అధికారులు వైపు చూస్తూ ఉన్నారు. ఒక పక్క గురుకుల వ్యవస్థను పట్టించుకోకపోవడం వల్ల అనేక మంది విద్యార్థులు ఆరోగ్య సమస్యలతోటి హాస్పిటల్లో పాలవుతూ ఉన్నారు, అనేక మంది విద్యార్థులు చనిపోయినరు. దీని మీద రివ్యూ లేదు, దీని గురించి మాట్లాడే ప్రజాప్రతినిధి ఉండడు. మరో పక్క ఉపాధ్యాయులు లేక పాఠశాలలు మూతబడుతున్న సందర్భం, ఇలా వారి స్వయానంగా వారి నియోగవర్గంలోనే ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులు ఉన్నారు కానీ టీచర్లు లేక మూతపడ్డ పరిస్థితిని ఇలా ప్రధాన వార్తాపత్రికలు కూడా మరి రాయడం జరిగింది. ఇలా కొడంగల్కి సంబంధించిన పాఠశాలలో 15 రోజులు ఉపాధ్యాయులు లేక ఆ పాఠశాలను మూతేసిండ్రు. ఇలా ప్రధాన పత్రిక ఇది ఆసిఫాబాద్ సంబంధించి ఈనాడే ప్రధానంగా రాసిండు, చెప్పేవారు లేక 43 పాఠశాలలు మూతబడ్డాయని చెప్పి. అంటే ఈ విధంగా ఎక్కడి జిల్లాల్లో అక్కడ ఏం జరుగుతుందనే కనీస రివ్యూ కూడా ఈ రాష్ట్ర మంత్రి చేపట్టకపోవడం నిజంగా కూడా ఇది చిగ్గుచేటు. ఇటు గురుకుల విద్యా సంస్థలను పట్టించుకోరు, మరోపక్క ప్రభుత్వ పాఠశాలను పట్టించుకోకపోవడం కూడా ఇది నిజంగా కూడా నిర్లక్ష్యానికి గురయ్యే విధంగా. ఎంతసేపు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాజకీయాల గురించి మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పైన ఆరోపణలు చేయడం, ప్రేలాపనలు మాట్లాడడం, నిత్యం విమర్శించడమే తప్పితే ఈ ప్రజాపాలన పడకేసింది, ప్రజాపాలనను గాలికి వదిలేసిండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. తప్పకుండా ఇకనైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు ఈ విద్యా సంస్థలను పట్టించుకోండి. ఎందుకు మీరు మాట్లాడతలేరు? ఎందుకు రివ్యూ చేయలేకపోతా ఉన్నారు? విద్యాశాఖ మంత్రిని ఎందుకు మీరు నియమించలేకపోయింది ఇప్పటి వరకు? మీకు చేత కాకుండా చెప్పండి, మీరు 10 నుంచి దిగిపోండి, ఇంకెవరికన్నా అప్పచెప్పండి. కానీ మీరు ప్రజాపాలన గాలికి వదిలేసి, ప్రజలను గాలికి వదిలేసి నిత్యం రాజకీయాలు మాట్లాడము, ఇది నిజంగా కూడా ఏవగింపుగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఈసరించుకునే విధంగా మీ యొక్క పరిపాలన
మరి కొనసాగుతున్నట్టు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇకనైనా ఈ రాష్ట్రంలో ఉన్న 1000కి పైగా గురుకుల విద్యాలయాల పైన నిఘా పెట్టండి. ఏ గురుకులానికి ఏ విధంగా ఉన్నదో అక్కడున్న అధికారాలను పురమాయించండి. జిల్లా కలెక్టర్లకు బాధ్యతలు అప్పచెప్పండి. ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉన్నది? గత బీఆర్ఎస్ ప్రభుత్వ 10 సంవత్సరాలలో ఏ ఒక్క గురుకులంలో కూడా ఏ విధంగా ఇబ్బంది కలగలేదు. అనేక మంది గురుకుల విద్యార్థులను అలాను కేసీఆర్ గారి నాయకత్వంలో కంటికి రెప్పలా కాపాడమే కాకుండా గురుకుల విద్యార్థులు విదేశాలకు వెళ్ళడానికి వారికి ప్రోత్సాహంగా మరి అంబేద్కర్ పేరు మీద, అదేవిధంగా బీసీ పూలే పేరు మీద వారికి 20 లక్షలు ఇచ్చి విదేశాల చదువు కోసం ప్రోత్సహించిన నాటి ప్రభుత్వం, కానీ నేటి ప్రభుత్వంలో మొత్తం కూడా వాటి అన్నిటి కూడా మరి మూతపడే విధంగా, పాఠశాలను మూతపడే విధంగా గురుకుల విద్యాలయాలు, అయ్యో మేము చేర్చాము మా కొడుకు అవసరం లేదు గురుకుల చేత 10 రూపాయలు ఖర్చు అయినా మంచిదే, ప్రైవేటు పాఠశాలనే ప్రైవేటు విద్యాలయాన్ని చేపిస్తామనే విధంగా తల్లిదండ్రులు ఆలోచించే విధంగా మీ పరిపాలన ఉన్నది. కాబట్టి ఇకనైనా వాటి మీద దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ పార్టీగా మరి గురుకుల విద్యార్థుల పక్షాన, గురుకుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది నిత్యాకృతమవుతా ఉన్నాయి ఈ వార్తలను మరి రాకుండా చేయాలంటే మీరు పరిపాలన దృష్టి పెట్టి ఆ గురుకులాల మీద ప్రత్యేకమైన నజరు పెట్టాలని మరొకసారి ఈ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మిత్రులు బాలరాజు యాదవ్ గారు మాట్లాడతారు. ఈరోజు పత్రికామిత్రులకు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలని ఒకసారి మీ ముందుకు తీసుకురావడం కోసం ఇంతకుముందు మా మిత్రులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి గారు చెప్పినట్టు ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రులలో గతంలో తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం రాకముందు నేను రాను బిడ్డో సర్కారు దావక అనేటువంటి పాటలు పాడుకునేవాళ్ళం. నేను ఒక విద్యార్థి నాయకుడిగా 24 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నప్పుడు హాస్టల్లో మేము సందర్శనకి వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా పురుగులన్నం, నీళ్ళ చారు, నిత్యం అవస్థలతో పడుతున్నటువంటి విద్యార్థి లోకాన్ని చూసేది ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల విద్యార్థులని. దాన్ని రూపం అవ్వడం కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అనేక గురుకుల పాఠశాలలు నెలకొల్పడే కావచ్చు, ఒక విద్యార్థికి 1,25,000 రూపాయలు ఖర్చు పెట్టడమే కావచ్చు, హాస్టల్లో అధునూతనమైనటువంటి వసతులతో పాటుగా అనేక అంశాలని కల్పించింది మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాలలు కావచ్చు, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలు కావచ్చు, అదేవిధంగా మైనార్టీ గురుకుల పాఠశాల నెలకొల్పడం జరిగింది. మరి అలా గురుకుల పాఠశాల వ్యవస్థ చిన్నా భిన్నమై ఇవాళ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలు విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉన్నది. ఒకవైపు గురుకులాల పరిస్థితి అది, ఒకవైపు ఏమో హాస్పిటల్లో నిత్యం ఇవాళ డెంగ్యూ జ్వరాలతోటి, టైఫాయిడ్ జ్వరాలతోటి ఇవాళ రాష్ట్రం అంతా జ్వరాలతో తలడిల్లుతూ ఉంటే నేను బుల్డోజర్లు పట్టుకొని తిరుగుతాను మాట్లాడుతూ ఉంటాను రేవంత్ రెడ్డి గారు. ఒకవైపు ఏమో నీ ప్రియాంక గాంధీ గారు ఢిల్లీలో యూపీ ప్రభుత్వం పైన ఇదేం రాజ్యం ఇది, జంగిల్ రాజ్యం ఇది, బుల్డోజర్ రాజ్యం అని చెప్పేసి ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు. అయ్యా ఢిల్లీలో ఒక న్యాయము, గల్లీలో ఒక న్యాయం ఉంటుందా రేవంత్ రెడ్డి గారు? అక్కడ ప్రియాంక గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడతారు? యోగి గారు బుల్డోజర్ రాజ్యం నడుపుతాడా, ఎట్లా పడితే అట్లా అక్రమ నిర్మాణాలను ప్రభుత్వ బలాలను గొలగొడతారని మాట్లాడతారు. కనీసం నోటీస్ ఇవ్వరా, రాజ్యాంగంలో పౌరుకి కనీసం నోటీస్ ఇవ్వాలని మాట్లాడతారు. మరి ఇక్కడ ఏ నోటీస్ ఇస్తున్నావయ్యా, ఏ నోటీస్ ఇచ్చి గొలగొడతా ఉన్నావు? ఇక గీతానుసారం మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు, సంతోషం శ్రీకృష్ణుడి గీతానుసారం శ్రీకృష్ణాష్టం నాడే మాట్లాడండి. ఆ గీతానుసారం ఏం చెప్తుంది? తమ పర భేదం ఉండదట. అయ్యా రేవంత్ రెడ్డి గారు తమ పర భేదం అని చెప్పేసి గీతానుసారం చెప్పినావు కదా, మరి ఇలా రుజువులు చూపెడతా ఉన్నా, దుర్గం చెరువు దగ్గరలో ఆక్రమించుకున్నటువంటి నీ తమ్ముడు మరి అలా తమ పర భేదం ఉండదని చెప్పేసి మాట్లాడినావు కదా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు మీరంటే గౌరవం ఉంది, దుర్గం చెరువులో ఉన్నటువంటి ఫ్లాట్ నెంబర్ 54-55కి వెళ్ళండి దయచేసి, నేను హైడ్రా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి హైడ్రా నడుస్తుంది, ఒంటి కాలు మీద నడుస్తుంది, హైడ్రా అయితే నిలబడే నడుస్తుంది వాస్తవంగా, ఆమె మేము పాక్ కూడా నడుస్తుంది. మరి హైడ్రా ఒంటి కాలు మీద ఫ్లాట్ నెంబర్ 54-55కి వెళ్ళాలి. రేవంత్ రెడ్డి గారి తమ్ముని స్వగృహం ఏదైతే ఉందో దాన్ని కూలగొట్టాలి, అప్పుడు గీతానుసారం మాట్లాడి బీఆర్ఎస్ పార్టీగా మేము స్వాగతిస్తాం. మీరు మాట్లాడే మాటలు, చేసే చేతలు ఏ విధంగా ఉన్నవి? ఒకవైపు ఏమో హాస్టళ్ళ పరిస్థితి ఆ విధంగా ఉంది, ఒకవైపు హాస్పిటళ్ళ పరిస్థితి ఆ విధంగా ఉంది, ఒకవైపు హైడ్రా పేరుతో డ్రామాలు మొదలు పెట్టారని మేము అంటూ ఉంటే డ్రామాలు ఎట్లయితాయి అంటున్నారు. మరి మీరు కొందరు చేయాలి విమర్శలు వస్తూ ఉన్నాయి.
ఒకరు 100 కోట్లు అడిగిరట. ఆ 100 కోట్ల మీద సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా ఇలా హర్యానా ఎలక్షన్ల కోసం, కాశ్మీర్ ఎలక్షన్ల కోసం, ఢిల్లీ ఎలక్షన్ల కోసం, మహారాష్ట్ర ఎలక్షన్ల కోసం మరి ఒక హైడ్రా అనేది ఫండింగ్ రేజింగ్ ఏజెన్సీగా మారిందని చెప్పేసి విమర్శలు వస్తూ ఉన్నాయి. ఆ విమర్శల మీద కూడా సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ. గీతానుసారం గీతానుసారం మాట్లాడే రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు ఓట్లు సలకం చెరుకు మీ మిత్రుల దగ్గరికి పోవాలి కదా. నేను కాదనట్లే, ఎందుకు మరి రాజశేఖర్కి ఇచ్చినావు? నేను హైడ్రా రంగనాథ్ గారు మాట్లాడతారు, కాలేజీలు ఎవరైనా కాలేజీలే, విద్యార్థులకు ఎవరు నష్టపరచమని నువ్వు మాట్లాడుతావు. మరి మర్రి రాజశేఖర్ ఇన్స్టిట్యూషన్ ఒక్కటే కాలేజా? పల్లారాజరెడ్డి గారు ఒక్కరిదే కాలేజా? మల్లారెడ్డి గారు ఒక్కరిదే కాలేజా? అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులే కాలేజీలు, మిగతా వాళ్ళే కాలేజీలు కావాలంటున్నాను నేను. ఇవాళ ఈ ద్వంద్వ నీతి ఏంది అంటున్నాను, ఈ దురుద్దేశం ఏంది అంటున్నాను, దీనిపైన ఉన్న ఎజెండా ఏదో చెప్పాలంటారు రేవంత్ రెడ్డి గారు అడుగుతాను నేను. ముఖ్యమంత్రి గారు నీకు దమ్ము ధైర్యం ఉంటే గీతానుసారమే నువ్వు పనిచేస్తే నీ వాళ్ళపై దాడి చేయి ఫస్ట్, నీ వాళ్ళకి కూలగొట్టి మాట్లాడు. ఇలా అన్ని ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే నేను రోజు టీవీలలో చెప్తా ఉన్నాం, అయినా కూడా ఎవ్వరు స్పందించలేరు, బాధపడుతున్నాం. మరి అలా 100కు 100% రేవంత్ రెడ్డి గారి యొక్క నిర్మాణం ఏదైతే ఉందో, వారు ఉన్నటువంటిది ఏదైతే ఆ నిర్మాణం ఉందో, ఆ నిర్మాణం ఎక్కడుందో కూడా కష్టంగా ఇలా పత్రికలలో, మీడియాలలో, సోషల్ మీడియాలో వస్తుంది. కానీ ఎవ్వరు కూడా దానికి పట్టించుకునే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారి యొక్క నిర్మాణం గండిపేటలోని రంగారెడ్డి జిల్లా గండిపేట ఒట్టినాగులపల్లి విలేజ్, ఖాతా నెంబర్ 600089, సర్వే నెంబర్ 66/E/2. మరి ఏ రేవంత్ రెడ్డి, ఫాదర్ ఆఫ్ నరసింహారెడ్డి మరి ఈ భూమి ఉన్నది? మరి గీతానుసారం పనిచేస్తున్నావు కదా, మరి ఇది ఎందుకు పోటదా బుల్డోజరు? బుల్డోజర్ ఏమైనా పచ్చదల మీదకేనా? బుల్డోజర్ ఏమైనా నిన్ను వ్యతిరేకించే వాళ్ళ మీదకేనా? బుల్డోజర్ ఏమైనా పైసలు కలెక్షన్ల కోసమే పోతా ఉందా? బుల్డోజర్ ఏమైనా నీ పార్టీని కాపాడడం కోసం, మహారాష్ట్ర ఎలక్షన్ల కోసం పోతా ఉందా? ఎందుకు పోతుందో సమాధానం చెప్పాలి దీని మీద. ఇలా ఏం మాట్లాడకుండా ఏ బుల్డోజర్ ఓన్లీ పచ్చదల మీద పంపుదాం, మనోళ్ళని మాత్రం కాపాడదామంటే నీ ఎమ్మెల్సీ గారు చెప్పారు కదా, పట్నం మహేందర్ రెడ్డి గారు. ఏ నేను ఇంతే ఆక్రమించుకున్నాను, ఆ పక్కన పోయేసాడు పెద్ద పెద్ద వాళ్ళు నేను మాట్లాడి. మరి పోవాలి కదా బుల్డోజర్ ఆడికి, ఆ పక్కనే ఉన్న పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారికి బుల్డో పోవాలి కదా, ఆభవనానికి కూడా అక్కడికి పోదు. ఓన్లీ రోజు ఒక మీడియాలో హెడ్డింగ్ కోసం ఆ జనవాడ ఫామ్ హౌస్ పోయింది. జనవాడ ఫామ్ హౌస్ ఒక్కటే ఉంది అక్కడ, ఆ పక్కన అనేక ఫామ్ హౌస్లు ఉన్నాయి కదా. కాబట్టి ఇలా హైడ్రా పేరుతోటి జరుగుతున్న ఈ రాజకీయ తంతు, హైడ్రా పేరుతోటి జరుగుతున్న ఈ కలెక్షన్ల పర్వం ఇంకెంతవరకు కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఇలా మా పార్టీ ఎమ్మెల్సీల కళాశాల మీదకి పోతారు, మా పార్టీ ఎమ్మెల్యేల కళాశాల మీదకి పోతారు. మరి మా అంతకుముందు ఇచ్చింది ఎవరు? ఇరిగేషన్ శాఖ గవర్నమెంటే, కలెక్టర్ ఇచ్చిన ఎన్ఓసీ గవర్నమెంటే. మరి అదేవిధంగా అనేక రకాల పర్మిషన్లు, మున్సిపల్ పర్మిషన్లు, అనేక పర్మిషన్లు ఇచ్చారు కదా. మరి ఆ పర్మిషన్లు ఇచ్చి మరి ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు? ఇలా మేము అడుగుతూ ఉన్నాం, పేదవాడి జోలికొస్తే బీఆర్ఎస్ ఊరుకోదని చెప్తా ఉన్నాం. అదే పేదవాడికి కొన్ని కొన్ని సందర్భాల్లో అప్పుడున్న ప్రభుత్వాలు, అప్పుడున్న కలెక్టర్లు, అప్పుడున్న మున్సిపాలిటీలు, అప్పుడున్న జిహెచ్ఎంసీ పేదవాళ్ళ యొక్క బతుకుల్ని బాగు చేయాలని కొన్ని పట్టాలు ఇవ్వచ్చు. పట్టా భూములలో వెంచర్లు వెలిసినాయి కదా. మరి పట్టా భూములలో వెంచర్లు వెలిసినప్పుడు, పట్టా భూములలో పేదవాళ్ళు కొనుక్కున్నప్పుడు ఎందుకు మీరు అన్యాయం చేస్తూ ఉన్నారు? పేదవాళ్ళ పట్ల మీ వైఖరి ఎంతో చెప్పాల్సిన అవసరం ఉంది. మరి రాజ్యాంగంలో ఉన్న పౌరునికి స్వేచ్ఛ నోటీసు ఇవ్వకుండా ఎట్టగొలగొడతో చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ కూల్చివేతలు అనేది ఓన్లీ ఇలా కాంగ్రెస్ అధిష్టానం మెప్పించడం కోసమే. ఢిల్లీలో ఉన్నటువంటి ఆదేశాల ప్రకారం మరి ఇలా మహారాష్ట్ర ఎలక్షన్ల కోసం ఫండింగ్ రేజింగ్ కోసమే హైడ్రా ఏర్పడదని ఆరోపణ చేస్తూ ఉన్నాం. హైడ్రా ఒకవేళ నీతి నిజాయితీతో ఏర్పడితే, రంగనాథ్ గారి మీద మాకు విశ్వాసం ఉంది, రంగనాథ్ గారు ఒక నిజమైనటువంటి అధికారి, మేము కాదనట్లే. రంగనాథ్ సార్ మీ విజ్ఞప్తి చేస్తాను టీవీ ద్వారా, ప్రెస్ ద్వారా, మీరు ఒకవేళ నిజాయితీ హైడ్రా నిరూపిస్తే ఫస్ట్ ఎవరైతే ఇలా సోషల్ మీడియాలో మీడియాలో వస్తున్నాయో, అనేక మంత్రుల కట్టడాలని చెప్పేసి, అనేక మంది ఎంపీల కట్టాలని చెప్పేసి, అనేక మంది ఎంపీలు ఎమ్మెల్యేల కట్టాలని చెప్పేసి వాటి మీద చర్యలు తీసుకోండి, అప్పుడు మీ అడ్డా శుద్ధి అడ్డా యొక్క శుద్ధి నిరూపించుకున్నట్టు అవుతుంది. కానీ ఇలా ఓన్లీ రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నటువంటి ఈ చర్యల్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఒకవేళ అక్రమణలు ఉంటే ఎవరుంటే ఖచ్చితంగా కూల్చివేయండి, బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుంది. కానీ ఓన్లీ విద్వేషాలు రగల్చడం కోసం, ఓన్లీ పక్క వాళ్ళని టార్గెట్ చేయడం కోసం చేస్తే మాత్రం బీఆర్ఎస్కి స్పందిస్తుంది. అదే క్రమంలో ఇలా అన్ని రకాల ఇలా హైడ్రా చేసే చర్యల వల్ల మీకు ఫండ్ రైజింగ్ కావచ్చు, కానీ రాష్ట్రంలో రుణమాఫీ కాదే. రైతాంగం రుణమాఫీ కావాలి కదా, దాన్ని పక్కదారి పట్టిస్తారు. హాస్పిటల్ సమస్యలు, డెంగ్యూ జ్వరాలు వస్తూనే ఉంటే వాటి పక్కదారి పట్టిస్తారు. గుట్ల పాఠశాలలో సమస్యలు ఉంటే వాటి పక్కదారి పట్టిస్తారు.
మరి ఇలా హైడ్రా అనేది ఒక డామా తెరలేపి ఫండ్ రైజింగ్ మీకు అవుతుంది, ప్రజలు ఏమో కష్టాలు ఉంటున్నారు. ఇవాళ ప్రజలు కష్టాలు ఉన్నాయి, రైతు ఇవాళ అనేక ఊళ్ళల్లో ఇవాళ వస్తూ ఉంది. మంత్రి గారు సొంత ఊళ్ళోనే రుణమాఫీ కాలేదట, రోజు పేపర్లో కథనాలు వస్తూ ఉన్నాయి. మేము మాట్లాడొద్దా, మేము మాట్లాడితే చేసామని మాట్లాడతారు. అయ్యా మీరు చేసిన సమావేశం చెప్తా ఉన్నాను నేను. మీరు బ్యాంకర్ సమావేశం ఏం చెప్పింది, ఎస్ఎల్బిసి చెప్పింది 55 లక్షల మంది చిన్న సన్నకారు రైతులు ఉన్నారని చెప్పింది, 49,500 కోట్లు అవసరమని చెప్పింది. మీరే ఒక బహిరంగ సభలో చెప్పారు ముఖ్యమంత్రిగా 41,000 కోట్లు రుణమాఫీకి అవసరమని మీరే చెప్పినారు. క్యాబినెట్లో మాత్రం 31,000 కోట్లు పెట్టినారు, రుణమాఫీ మాత్రం మరి బడ్జెట్లో 26,000 కోట్లు పెట్టినారు, రుణమాఫీ మాత్రం 17,000 కోట్లే చేసినారు. ఇది ఎక్కడ అన్యాయం అండి? మీరు చేసింది సగం. ఇక మా హరీశ్రావు గారి మీద ఎకశకాలు మాట్లాడాలి అయితే నీకు బాధ అనిపించింది, ఒక చదువుకున్న వాడిగా. హరీశ్రావు గారు చేయరు కానీ మాట్లాడారు. అయ్యా నువ్వు చేసిన రుణమాఫీ, రేవంత్ రెడ్డి నువ్వు చేసిన రుణమాఫీ, నువ్వు చేయాలి రాజీనామా చేస్తే. ఓ ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ పక్కదారి పట్టిస్తూ రాష్ట్ర ప్రజానీకానికి శనిగా మారింది రేవంత్ రెడ్డి సర్కార్. రాష్ట్ర ప్రజానీకానికి ఇబ్బందులు పెట్టడానికి తయారైంది ఇలా రేవంత్ రెడ్డి సర్కార్. కాబట్టి ఇవన్నీ సమస్యల పైన బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ రూపొందిస్తాం, డెఫినెట్గా ప్రజల పట్ల కొట్లాడుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ లీడర్లకు ఎక్కడ కూడా లేవని స్వయంగా చెప్పిండు. కేటీఆర్ గారే ప్రెస్ మీట్ పెట్టి స్వయంగా అది నాది కాదు మా దోస్తుంది అని చెప్పిండు. ఒకవేళ అది కూడా ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్జన్లో ఉంటే దాన్ని కూడా కూల్ చేసుకోమని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి బీఆర్ఎస్ ఎవరి ఉన్నా, ఒక కేటీఆర్ గారిది ఇంకెవరిది ఉన్నా కూడా కూల్చే నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే కూల్చడానికి మేము కూడా సహకరిస్తామని చెప్పి స్వయంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వారు చాలా ఆదర్శవంతులని భావిస్తూ ఉన్నారు. కాబట్టి నిజంగా ఆదర్శవంతులైతే కాంగ్రెసీయే చాలా సందర్భాలలో మేము ఇదే వేదిక ద్వారా విత్ ఎవిడెన్స్తో సహా చూపించడం జరిగింది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ దగ్గర నుంచి వెళ్ళి ప్రారంభించండి. మీరు గొప్పగా చెప్పినగా నిన్న మా కుటుంబ సభ్యులున్నా మీరు నోటీసులు ఇస్తామని చెప్పిన నోటీసులు ఇవ్వండి. నోటీసులు ఇచ్చి మీరు కూలగొట్టండి. కూలగొట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ చర్చకు అద్దాం, తప్పకుండా మాట్లాడదాం. థ్యాంక్ యూ.